ఖమ్మం జిల్లాలో రెండు రోజులుగా జోరు వానలు పడుతున్నాయి. దీంతోని రైతులు ఏరువాక సాగారు. ఈ ఏడాది పంటకైనా గిట్టుబాటు ధర దక్కాలని, ఈ ఏడు పంటలు బాగా పండాలని కోరుకుంటున్నారు అన్నదాతలు. జిల్లాలో పరిస్థితిని ఖదీర్ అందిస్తారు. ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లాలో గత 10 రోజుల సంది వర్షాలు కురుస్తూనే ఉన్నాయి అడపాదడపగా. రాత్రి చూసుకుంటే గట్టిగా వర్షం కురవడంతో అందరు రైతులు వ్యవసాయ పనులు చేద్దామని చెప్పేసి రెడీ అయినారు. ఇప్పుడు దాదాపు ఇక్కడ ఖమ్మం సమీపంలో ఉన్న ముత్తగూడెం ఊర్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఆ రైతులందరూ కూడా పొలాల్లో పని చేసుకుంటూనే ఉన్నారు. అందరూ పొలం పనులు చేసుకొని ఇక పంటలు వేసుకునేందుకు రెడీ అవుతారు. ఇక్కడ ఒక మహిళ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, పోయినాడు ఏ పంట వేసారు, ఆ పంట ఎట్లుండేది, గిట్టుబాటు ధర ఎట్లుందమ్మా? మిర్చి వేసినామండి. మిర్చి వేస్తే బాగానే పండించినాం, అప్పులు తెచ్చి పండించినాం. కానీ ఎంతకైనా ధర లేదు, అప్పులు తెచ్చినాం. అప్పులు ఎట్ట తీరాలి ఇప్పుడు? మరి ఏం పంట వేయాలి ఇప్పుడు? ఏందని ఎటు తెలవట్లే మాకు. రైట్, మిర్చి వేసిన రైతులు కాస్త ఇబ్బంది పడుతున్నట్టే కనిపిస్తుంది. అయితే బ్రదర్, మీరు పంట కోసం కానివ్వండి, లోన్ కోసం ఏదైనా బ్యాంక్ దగ్గరికి వెళ్ళారా? బ్యాంక్ దగ్గర లోన్లు ఏమైనా ఇస్తుర్రా? బ్యాంకుల దగ్గరికి రుణాల కోసం వెళ్ళాము. వాళ్ళు అంటే మిర్చి వేసిన వాటికే గిట్టుబాటు ధర లేదు, ఇప్పుడు వేస్తే మాత్రం మీకు పంట ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి తీరుస్తారని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఏ పంటలు వేయాలో కూడా అర్థం కానివంటి అయోమయ పరిస్థితిలో రైతులు ఉన్నారు. మిర్చి వేయాలా లేదా పత్తి వేయాలా, ఏది వేసినా ఏం వేస్తే రేటు ఉంటుందో ఉండదో అని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. మరి మిర్చి వేస్తే ధర ఉండదు, పత్తి వేసినా ధర ఉండదు, ఏ పంట పండించాలో కూడా పరిస్థితి అర్థం కావట్లేదు. నకిలీ విత్తనాలు ఒకటి వచ్చాయి గతంలో. నకిలీ విత్తనాలతో రైతులు చాలామంది తోటలు కూడా కోల్పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఏ విత్తనాలు ఇస్తారు? ప్రభుత్వం దీనిపై కఠిన చర్య తీసుకొని నకిలీ విత్తనాలను అరికట్టే దాంట్లో కఠినమైన చర్యలు తీసుకొని రైతులకు మంచి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేసి రైతులకి అవగాహన కల్పించే దానికోసం, ఎటువంటి పైర్లు వేసుకుంటే ధర ఉంటుంది అనే దానికోసం రైతులకి ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని మేము రైతులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు రైతుల కోసం విత్తనాలు ఏమైనా అందించడానికి సర్కారు వాళ్ళు సబ్సిడీ ఇస్తారు కదా, ఎవరైనా మీ దగ్గరకు వచ్చారా? ఏమీ అసలు విత్తనాలు అందించడం కోసం అధికారులు ఎవరైనా వచ్చారా? ఇంతవరకు అయితే అధికారులు ఏం స్పందన లేదండి. మేము వాళ్ళ కోసమే చూస్తాము. వర్షాలు అయితే మునుగోలగానే రుతుపవనాలు వచ్చేసినాయి, వర్షాలు పడుతున్నాయి, త్వరగా దుక్కులు అని వరి చేసినాం మేము. విత్తనాలు అయితే ఏమి ఇంతవరకు అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఏం మనకేం సమాధానం చెప్పలేదు, ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. మేము కూడా వెళ్ళినాం, వెళ్తే ఆఫీస్లో ఇంకా రాలేదు అని అంటారు. తొలక వానలు అయితే పడుతున్నాయి కానీ అధికారులు మాత్రం రెస్పాండ్ కావట్లేదు. సర్కారు చెప్పినట్టుగా అధికారు ఆఫీసర్లు పనిచేస్తలేరని చెప్పేసి రైతులందరూ కూడా బాధపడుతున్నారు. ఖచ్చితంగా సర్కారు దీనిపైన ఒక నజర్ పెట్టి ఆఫీసర్లను ఈడికి పంపించి ఏ పంటలు వేసుకోవాలనో, ఎట్లా వేసుకోవాలనో, వాటిపైన లోన్ల పరిస్థితి ఏందో, విత్తనాలు ఏ విధంగా సబ్సిడీ ఇవ్వాలనో ఖచ్చితంగా చెప్పాలని చెప్పేసి ఇక్కడ ఉన్న రైతులు కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ హర్షతో కదీర్, V6 న్యూస్, ముత్తగూడెం.